ఈరోజు బీజేపీ నాయకులు కూడా అధికారంలో రావడానికి, బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆయా పార్టీలు కూడా ఏమేమి హామీలు ఇచ్చినాయో ప్రజలకు అందరూ తెలిసిందే. నిరుద్యోగ సమస్య తీరుస్తామని అన్నారు, లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు, విదేశీ శిశు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడ ఖాతాలలో ఇస్తామని అన్నారు. మరి దాని గురించి లేదు, విదేశీ యాత్రలు చేస్తున్నారు, మరి వాటి గురించి కూడా ప్రజలు అడుగుతారు. రేపు ఇప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడింది కదా, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక 100 సార్లు చెప్పిండ్రు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఇవాళ ఉద్యోగ కల్పన అనేటువంటిది 3 రకాలు ఉంటుంది, అది రాష్ట్రం చేసినా, దేశం చేసినా, ప్రపంచంలో చేసినా కూడా. నువ్వు ప్రభుత్వ ఉద్యోగ కల్పన ఇవ్వాల్సింది ఏ రాష్ట్రంలో కూడా, ఏ తలకు మాసినోడైనా, ఏ తలల గుణవునోడైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని ఎవరు అడగరు. ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు నింపమని అడుగుతారు, అది మొదటి అంశం. రెండో అంశము, ఇవాళ ఉపాధి కల్పన దిశగా ప్రామిక్స్ పారిశ్రామికీకరణ చేయాలి అనేటువంటిది రెండో అంశం. మూడో అంశము, ఉన్నటువంటి యువతకు మనము ఆర్థిక సహాయం చేసి వాళ్లను వాళ్ళుగా వాళ్ళను వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం అనేటువంటిది మూడో అంశం. ఈ అంశంలో ఇవాళ ముద్రా లోన్స్ కింద భారతదేశంలో 20 లక్షల మందికి యువతకు ముద్రా లోన్స్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 50-60 వేల మంది యువతకు ముద్రా లోన్స్ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన చేసుకుని వాళ్ళు ఏదో ఒక పని, వాళ్ళకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులను తీసుకొని వాళ్ళు ఒక పాన్ షాప్ పెట్టుకుంటారా, లేకపోతే ఒక అటెన్ షాప్ పెట్టుకుంటారా, లేకపోతే చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కుల వృత్తులను వాళ్ళు ఒక పరిశ్రమగా మార్చుకుంటారా. ఇట్లా ప్రతి ఒక్క యువత యువకులకు ఇచ్చారు. ఇవాళ 30%, మోర్ దెన్ 30% ఇవాళ మహిళలకు ఇచ్చారు ఇవాళ ముద్రా లోన్స్ తెలంగాణ రాష్ట్రంలో. అట్లా ఒక్క స్కీమ్ ఉందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి? ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్రా లోన్స్ స్టార్ట్ కాలేదు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉందా మాట్లాడొద్దన్నారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు మీరు నింపలేదు, 8 ఏళ్ళు అయింది, నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తున్నారు, ఇవ్వండి సంతోషం. మీరు ఇప్పటికైనా ఇస్తున్నందుకు మేము అప్రిషియేట్ చేస్తాం, కానీ ఇన్నాళ్ళుగా జరిగినటువంటి నష్టానికి 100% బాధ్యులు మీరే. ఇప్పుడైనా పారదర్శకంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఖాళీని నింపాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. మీరు ఒక 6 నెలల్లో మొత్తం ఖాళీని నింపండి. రెండో అంశము, ఇవాళ పారిశ్రామికీకరణ జరిగేటటువంటి అంశంలో ఎక్కడ కూడా ఇవాళ మల్లయ్య యాదవ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు వట్టిగా మీద చూసేటువంటి మాటలు చూసి మాట్లాడటము, ఏదో టిఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్పడం కాదు. ఇవాళ మల్లయ్య యాదవ్ గారు కోదాడకు ఎమ్మెల్యే ఉన్నారు, వారి కోదాడకు సంబంధించినటువంటి యువకులకు వారి నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పన చేసిండ్రు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంది. ఇవాళ ఎంతమందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ పెట్టి లోన్స్ ఇచ్చి ఎంతమంది యువకులను, ఎంతమంది యువతని ఉపాధి కల్పన చేసింది అనేటువంటిది ఉంటుంది. ఆ దిశలో భారతదేశ ప్రభుత్వం అనేటువంటిది 1 స్థాయిలో ఉంది. ఇవాళ ముద్రా లోన్లే 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన భారతదేశంలో ఉన్నటువంటి యువత, కాబట్టి దాన్ని గమనించాలి. గమనించి ఇవాళ సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్రానికి ఉపయోగించుకునేటువంటి దిశగా ఉండాలి. కానీ ఊకే కట్టెల పుల్లిరికే పుల్లెల కట్టిరికే అన్నట్టు కేంద్రాన్ని దించుడు, కేంద్రాన్ని నిందించుడు, కేంద్రం పైసలు ఇస్తే తీసుకోకపోవడు, కేంద్రం ఒక స్కీమ్ వస్తే పుసుకున్న భారతీయ జనతా పార్టీ స్కీమ్ అని చెప్పి ప్రజలంటారేమో అని చెప్పి తీసుకోకపోవడు, ఇవన్నీ చేయడం అనేటువంటిది తప్పు. ఇవాళ ముద్రా లోన్ లాగానే మీరు చేయండి, ఇంకోటి చేయండి. ముద్రా లోన్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర యువత ఎట్లయితే తీసుకుంటున్నారో వాటిని పెంచిపియండి, ఇంకా పెంచిపియండి, ఇంకా మీకు కావాలంటే డిమాండ్ చేయండి. మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్కీమ్ పెట్టండి. మన నిరుద్యోగాన్ని నిర్మూలించే విషయంలో 100% నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో చెప్పండి.